రీసెంట్గా అయితే మన స్పెండర్ పైన అయితే ఎన్ఆర్ కార్బన్ యాంటిడోట్ అయితే యూజ్ చేసినాం కదా, చాలామంది అయితే డ్యూక్లో యూజ్ చేయలేదని కామెంట్ చేశారు. యూజ్ చేయొచ్చు డ్యూక్లో, బట్ మీ దగ్గర ఒకవేళ డ్యూక్ అనే కాదు ఏ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ బైక్ లైక్ ఎన్ఎస్ కానీ వచ్చి ఇప్పుడున్న స్పోర్ట్స్ బైక్స్ అన్నింటిలో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ అయితే ఉంది. స్పోర్ట్స్ బైక్స్ అనే కదా అన్ని బైక్స్లో అయితే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్ అయితే వస్తుంది. సో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్కి మనకేంటంటే ఎయిర్ సక్షన్ పైప్ ఉండదు, డైరెక్ట్ మనకు థ్రోటల్ బాడీకే ఎయిర్ ఇంటేక్ పైప్ ఉంటుంది. సో అక్కడ ఇంజెక్ట్ చేయాలి. నేను చూపిస్తాను ఇప్పుడు. చాలామంది అయితే అడిగారు డ్యూక్లో యూజ్ చేయలేదు, యూజ్ చేయొచ్చు బట్ కొత్త బైక్స్లో అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే కొత్త బైక్స్లో యూజ్ చేసినా మీకు ఏం రిజల్ట్ అయితే తెలియదు, ఎందుకంటే ఆ బైక్ ఇంజన్లో అయితే కార్బన్ అయితే ఏం ఫామ్ కాదు కాబట్టి మీరు యూజ్ చేసినా వేస్ట్. సో ఓల్డ్ బైక్స్లో ఎవరైనా అబోవ్ 30,000 కానీ 40,000 50,000 తిరుగుంటే ఒకవేళ మీ ఇంజన్స్లో కార్బన్ ఉందని మీకు అనిపిస్తే యూజ్ అయితే చేయండి, అప్పుడు రిజల్ట్ అయితే బాగా తెలుస్తుంది. మళ్ళీ మనకు డ్యూక్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ సిస్టమ్ ఉంటుంది. సో ఎయిర్ ఇంటెక్ పైప్ అయితే ఉండదు, బట్ మనకు ఎయిర్ సక్షన్ పైప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మనకు థ్రోటల్ బాడీకి అండ్ పైన సీట్ కిందికి, అంటే సీట్ కింద ఎయిర్ ఇంటేక్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ నుంచి వస్తుంది ఈ పైప్ బ్లాక్ కలర్ది. మన డ్యూక్ 200లో 125 అన్నిట్లో సేమ్ ఇలానే ఉంటుంది. సో చూసారా ఈ పైప్కి మనము ఇంజెక్షన్ అయితే ఇవ్వాలి. మొన్న స్పెండర్కి తీసుకున్న కదా అందులో కొంచెం మిగిలింది 10 ml. ఇప్పుడైతే అడ్వెంచర్ 250కి అయితే ఇద్దాం. అండ్ మనకు ఆర్పిఎం అయితే ఎక్కువ ఉండే అవసరం లేదు, ఎందుకంటే దీని ఐడియల్ ఆర్పిఎం అబౌట్ 2000 ఉంటుంది. ఒకవేళ 125 అయితే ఇవ్వాలి, ఎందుకంటే ఆర్పిఎం తక్కువ ఉంటుంది. ఆర్పిఎం తక్కువ ఉన్నప్పుడు అయితే మనకు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు బైక్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. బైక్ స్టార్ట్ చేద్దాం. చూసారా ఐడియల్ ఆర్పిఎమే 2000 ఉంటుంది. కొంచెం కోల్డ్ స్టార్ట్ అయితే చేద్దాం, ఎందుకంటే చాలా రోజులు అయింది బైక్ స్టార్ట్ చేసి. గట్టిగా ఉంటుంది రా కొంచెం. ఇయ్యచ్చా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చూసిన అది ఇయ్యంగానే ఎట్లా అవుతుంది. చూసారు కదా మన బైక్లో అయితే యాంటిడోట్ ఎలా ఇవ్వాలని చెప్పి. అడ్వెంచర్లోనే కాదు డ్యూక్లో ఎన్ఎస్లో అన్ని బైక్స్లో అన్ని ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉన్న బైక్స్లో సేమ్ ప్రొసీజర్ అనమాట. కార్బరేటర్ ఉన్న బైక్స్కి అయితే 2 ways ఉంటాయి, బట్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఉన్న బైక్స్కి అయితే ఓన్లీ సింగిల్ వే ఉంటుంది ఎయిర్ ఇంటేక్ పైప్ నుంచి ఇవ్వడం అంతే. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చాలామంది అడిగారు కంక్లూజన్ ఇవ్వలేదని చెప్పి యూజ్ చేయొచ్చలేదని. యూజ్ చేయొచ్చు బట్ మీరు ఓల్డ్ బైక్స్లో అంటే కార్బన్ ఉన్న బైక్స్లో యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది, బట్ కార్బన్ లేని బైక్స్లో ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా వేస్ట్ అనమాట. అంతే అనమాట. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.